అంతర్జాతీయ వేదికల మీద భారత్ ప్రభావం ఒక రకంగా వెలుగుతోందని చెప్పచ్చు. ఇవాళ రోజున అంతర్జాతీయంగా వివిధ దేశాల అధినేతలకు సంబంధించినటువంటి కౌంట్లో నెంబర్ వన్గా నరేంద్ర మోడీనే ఉన్నారు. అయితే గతం కంటే మద్దతు తగ్గినా కూడా ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్గా ఉన్నారు అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక. అది ఒకటి మోడీ. ఇంకొక వైపున ఇండియా అంటే కూడా పాజిటివ్నెస్ ఎక్కువగానే ఉంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కావచ్చు, ఐక్యరాజ్యసమితిలోని వివిధ విభాగాల్లో కావచ్చు, ఈ ట్రిప్ ఈ మధ్యకాలంలో మన వాళ్ళు అనేక మంది ఎంపిక కావటం అన్నటువంటిది. అంటే ఒక ఓటింగ్ సరళి జరిగితే మెజారిటీ దేశాలు భారత్ పట్ల మొగ్గు చూపుతున్నాయి. అది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తాజాగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏదైతే మొన్న మనం మారిషస్ వాళ్ళని నించోబెడితే సక్సెస్ అయింది, మాల్దీవులు వాళ్ళని నించోబెడితే సక్సెస్ అయింది అనుకుంటే, ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్య సమితిలో భారత డిప్యూటీ అంబాసిడర్గా నాగరాజు నాయుడు ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అబ్దుల్లా షాహిద్ 76వ సెషన్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతనికి చీఫ్గా అంటే క్యాబినెట్గా చీఫ్ డీ క్యాబినెట్గా వ్యవహరించబోతూ ఉన్నారు ఈయన నాగరాజు నాయుడు. భారతీయ దౌత్యవేత్తకి పదవి ఇవ్వడం ఇదే తొలిసారి జరిగింది. ఆయన పదవీ కాలం 1 సంవత్సరం ఉంటుంది. ఆ పదవి చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాదిరిగా ఉంటుంది, లేదా భారతదేశంలో చూసుకుంటే ప్రధానమంత్రి పర్సనల్ సలహాదారు హోదా కిందకి వర్తిస్తుంది అన్నమాట. నాగరాజు నాయుడు యాక్చువల్గా 1998 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసరు. ఈయనకి చైనీస్ లాంగ్వేజ్ మీద మంచి పట్టుంది, చైనాకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే యోగా అభ్యాసకులు కూడా చైనాలో పనిచేశారు. ఆయన భారతదేశంలో అంతర్జాతీయ ఈ సోలార్ కూటమిని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదనల్ని సక్రమంగా అమలు చేసినటువంటి ఆయన కాబట్టి రానున్న రోజుల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మనకి.